ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు రేపు వైశాఖ బుద్ద పూర్ణిమ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేపాల్లోని లుంబిని సందర్శిస్తారు త్రిపుర రాష్ట పన్నెండవ ముఖ్యమంత్రిగా డాక్టర్ మానిక్ సాహా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఇరవై ఐదవ ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు బ్యాడ్మింటన్లో ప్రపంచ ఛాంపియన్ ఇండోనేషియా జట్టును భారత జట్టు ఓడించి చరిత్ర సృష్టించింది థామస్ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రేపు వైశాఖ బుద్ద పూర్ణిమ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ నేపాల్లోని లుంబిని సందర్శిస్తారు అక్కడ బౌద్ధ సాంస్కృతిక వారసత్వ కేంద్ర శిలాన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు లుంబినిలో పవిత్ర మాయాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు లుంబిని అభివృద్ది ట్రస్ట్ నేపాల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే బుద్ధ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు భారత అంతర్జాతీయ బౌద్ధ సంస్కృతి వారసత్వ కేంద్ర నిర్మాణాన్ని మన దేశానికి చెందిన అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య లుంబిని అభివృద్ది ట్రస్ట్ తో కలిసి చేపట్టింది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ నిర్మాణం కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది అంతర్జాతీయ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయంతో నడుస్తోంది నేపాల్లో తొలి కాలుష్యరహిత భవనంగా ఈ కేంద్రం రూపుదిద్దుకోనుంది ఈ సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ బౌద్ద సమాఖ్యతో కలిసి న్యూఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొంటారు త్రిపుర రాష్ట పన్నెండవ ముఖ్యమంత్రిగా డాక్టర్ మానిక్ సాహా రోజు ప్రమాణ స్వీకారం చేశారు అగర్తలలోని రాజ్భవన్లో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన విప్లవ్ కుమార్ దేవ్తో పాటు కేంద్ర సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఈశాన్య రాష్టాల బీజేపీ ప్రధాన కార్యదర్శి అజయ్ జమ్వాల్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఇరవై ఐదవ ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరించారు నిన్నటి వరకు ఆ పదవి నిర్వర్తించిన సుశీల్ చంద్ర స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రధాన సంస్కరణలను అనుసరిస్తుందని బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజీవ్ కుమార్ పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసేందుకు పారదర్శకతను పాటించేందుకు ఓటర్లకు సేవలను అందించేందుకు సాంకేతికత ప్రధానమైన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు గోధుమల సేకరణకు గడువును ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది గోధుమల సేకరణను కొనసాగించాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఎఫ్సీఐని ఆదేశించింది ఈ పొడిగింపు వల్ల రైతులకు లబ్ది కలుగుతుంది వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది రబీ మార్కెటింగ్ సీజన్లో కేంద్ర కోట కింద గోధుమల సేకరణ మధ్యప్రదేశ్ హర్యానా పంజాబ్ ఉత్తర్ప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ గుజరాత్ బీహార్ రాజస్థాన్లలో చురుగ్గా సాగుతోంది ఉక్రెయిన్ దేశానికి మరింత ఆయుధ సంపత్తిని అందజేసేందుకు అమెరికా అంగీకారం తెలిపినట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా చెప్పారు బెర్లిన్లో తాను అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకన్ను కలిసిన సందర్భంలో ఈ మేరకు అమెరికా హామీ ఇచ్చినట్టు ఆయన ప్రకటించారు బెర్లిన్లో ఈ రోజు జరిగిన నాటో విదేశాంగ మంత్రుల సమాపేశంలో ఉక్రెయిన్లో పరిస్థితిని కులేబా వివరించారు బ్లింకన్ కు అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఇదిలా ఉండగా ఉక్రెయిన్లో రష్యా సైనిక దళాల ప్రభావంపై అమెరికా ఉక్రెయిన్ దేశాలు చర్చించినట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ఫ్రైజ్ చెప్పారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాజీ అధ్యకుడు షేక్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నహ్యాన్ మృతిపట్ల ప్రభుత్వం తరఫున నివాళి అర్పించేందుకు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అబుదాబీ చేరుకున్నారు దివంగత నేతకు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు భారతదేశం తరఫున సంతాపం తెలిపేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలోని అరబ్ ఎమిరేట్స్ దౌత్య కార్యాలయాన్ని సందర్శించారు ఖలీఫా భారతదేశం నిన్న ఒకరోజు పాటించింది ఆకాశవాణి వార్తలు వింటున్నారు భారత పురుషుల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది బ్యాంకాక్ లో ఈ మధ్యాహ్నం పద్నాలుగు సార్లు గతంలో ఛాంపియన్ అయిన ఇండోనేషియాను భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు మూడు సున్నా తేడాతో ఓడించి థామస్ కప్ ట్రోఫీ గెలుచుకుంది థామస్ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని పెల్లడించారు మలేషియా డెన్మార్క్ ఇండోనేషియా జట్లపై వరుస విజయాలతో భారతదేశానికి బ్యాడ్మింటన్ జట్టు గౌరవం తీసుకువచ్చిందని అన్నారు ఇదిలా ఉండగా చరిత్రాత్మక విజయాన్ని సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు ఈ విజయం పట్ల దేశం గర్వపడుతుందని ఆయన అన్నారు దేశవ్యాప్త టీకాకరణలో భాగంగా ఇప్పటి వరకు ఒక వంద తొంభై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా రెండు నాలుగు వందల కోవిడ్ కేసులు నమోదయ్యాయి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు పేలకు పైగా ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో రెండు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది వ్యాధిగ్రస్తులు కోవిడ్ నుంచి కోలుకోవడంతో జాతీయ కోవిడ్ రికవరీ శాతం రాజస్థాన్లోని ఉదయపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న నవ సంకల్ప శిబిర్ ఈ రోజుతో ముగుస్తుంది మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు చివరిలో డిక్లరేషన్ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఆమోదించే అవకాశం ఉంది వివిధ ప్రధాన అంశాలపై కాంగ్రెస్ వైఖరితో పాటు పలు వ్యవస్థాగత సంస్కరణలు ఈ డిక్లరేషన్లో ఉంటాయని భావిస్తున్నారు వివిధ కమిటీలు పలు అంశాలపై తమ నివేదికలను పార్టీ అధినాయకత్వానికి ఈ రోజు సమర్పించాయి దీంతో తుది విడత చర్చలు ముగిశాయి పార్టీ నాయకురాలు గాంధీతో పాటు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే గులాం నబీ ఆజాద్ చిదంబరం ప్రియాంక గాంధీ మొదలైన పలువురు సీనియర్ నాయకులు ఈ మూడు రోజుల సదస్సులో పాల్గొన్నారు కేరళలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఎర్నాకులం ఎడుక్కి త్రిశూర్ మలప్పురం కొజిక్కోడ్ జిల్లాలు వాటిలో ఉన్నాయి ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వివిధ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది ఈ జిల్లాల్లో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది విపత్తు నివారణ దళాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది ఈ రోజు అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఆరోగ్యవంతమైన విలువల ఆధారితమైన సమాజ నిర్మాణం కోసం కుటుంబాలు అత్యవసరమైన వ్యవస్థలని వెంకయ్యనాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన వివాదాల పరిష్కార ఉపసంఘం సమావేశం ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించిన ద్వైపాక్షిక అంశాలను ఈ సమావేశం చర్చిస్తుంది ఉభయ తెలుగు రాష్టాల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు ఉపసంఘం నిర్వహిస్తున్న రెండవ సమావేశం ఇది ఏపీ భవన్తో పాటు తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థలు సింగరేణి కాలరీస్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ సంస్థ చట్టంలో లేని వివిధ సంస్థల విభజన అంశాలపై సమావేశం చర్చిస్తుంది ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి రేపు వైశాఖ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేపాల్లోని లుంబిని సందర్శిస్తారు త్రిపుర రాష్ట పన్నెండవ ముఖ్యమంత్రిగా డాక్టర్ మానిక్ సాహా రోజు ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఇరవై ఐదవ ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు ప్రపంచ ఛాంపియన్ ఇండోనేషియా జట్టును భారత జట్టు ఓడించి చరిత్ర సృష్టించింది థామస్ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది